కార్తీక్ సౌర్య కార్తీక్ అమ్మ చూడమ్మా సౌర్య కార్తీక్ అమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా కార్తీక్ పాప ఎవరినో కలవరిస్తున్నట్టుంది కార్తీక్ కార్తీక్ వాళ్ళ నాన్నగారిని కలవరిస్తున్నట్టుందమ్మా ముందతన్ని త్వరగా రమ్మనండి అదేంటమ్మా అర్థం కానట్టు అలా చూస్తున్నావు కార్తీక్ కార్తీక్ అని కలవరిస్తుంది కార్తీక్ నర్స్ వెంటనే పాపకు సెలైన్ పెట్టి నేను చెప్పిన మెడిసిన్ ఇవ్వు ఓకే సార్ అమ్మా మీరు వీలైనంత త్వరగా అతన్ని రప్పించండి మనుషుల బాధల్ని మందులే కాదు మాటలు కూడా నయం చేస్తాయి కార్తీక్ అతను గొంతు వినపడితే పాప తొందరగా కోలుకునే అవకాశం ఉంది త్వరగా రమ్మనండి ఏంటమ్మా అలా చూస్తున్నావు నేనెంతోమంది పేషెంట్ని చూస్తుంటాను కొన్నిసార్లు ఇలా కలవరించి కలవరించి కోమాలో కూడా వెళ్తుంటారు సౌర్య మళ్ళీ కోలుకోడానికి 2-3 రోజులు పడుతుంది వీలైనంత త్వరగా కార్తీక్ గారిని పిలిపించండి కార్తీక్ ముందు నిన్న సౌర్యని కాపాడుకోవాలి కార్తీక్ రౌడీ గుర్తొచ్చుంటాను ఏంటో రౌడీ ఈ టైంలో కాల్ చేశావు కార్తీక్ బాబు నేను దీప్ అని మాట్లాడుతున్నాను ఏమైంది దీపా ఎందుకు ఏడుస్తున్నారు సౌర్యని హాస్పిటల్లో చేర్పించాను బాబు రౌడీకేమైంది నర్స్ ఆ ఇంజెక్షన్ ఇవ్వు అలాగే సార్ ఏమ్మా కార్తీక్ గారు ఇంకా రాలేదు మళ్ళొకసారి కాల్ చేయాల్సింది చేశాను డాక్టర్ గారు వస్తుంటారు